అంచేత కాస్త జ్ఞానం వచ్చాక పిల్లలు అర్థం చేసుకుంటారు కష్టపడి చదవాలని. ఇదివరకైతే మగపిల్లల్నే బాగా చదివించి ఆడపిల్లల్ని ఏ మెట్రికో మహా అయితే డిగ్రీ చదివించి మంచి ఉద్యోగం ఉండే అల్లుణ్ణి చూసేవారు. ఇప్పుడు ఆడ మగ ఇద్దరు పెద్ద చదువులు చదువుతున్నారు. మనీషాజీ, మీరు చూడండి, ఇలా బొటిక్ పెట్టి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు. మా ఆడపిల్లలు చదువుకుని ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని, తన కాళ్ళ మీద నిలబడాలని ప్రతి ఆడపిల్ల ఆశిస్తుంది. బిజినెస్ అన్నది మా రక్తంలో లేదు గనక మీలా డబ్బు సంపాదించాలి అన్న ఆలోచనే రాదు మాకు. బాబోయ్, ఎంత ఉపన్యాసం ఇచ్చారు అంది మనీషా నవ్వి. అన్నయ్య చెప్పిందంతా నిజమే. మాకెవరికీ చదువు రాకపోయినా ఇలా ఏదో చేసి బతకొచ్చు అన్న ఆలోచన రాదు, శిరీష నవ్వుతూ అంది. ఎలా వస్తుంది? మనీషా డాడీకి డబ్బుంది కాబట్టి పెట్టుబడి పెట్టి ఆయన బొటిక్ ఓపెన్ చేయించారు. మన దగ్గర ఏముంటుంది? కిరాణా కొట్టు పెట్టాలన్నా మదుపు కావాలి. పెట్టగానే సరే మెళకువలు తెలియాలిగా. ఓ గంట కూర్చుని చెల్లెలికి మనీషా చేతే డ్రెస్ సెలెక్ట్ చేయించి వెళ్ళాడు. మర్నాడు మీ చేతి డిజైన్ డ్రెస్ కట్టుకుంటే మా చెల్లెలు ఎంత అందంగా ఉందో అంటూ ఆ వంకన ఫోన్ చేసి మాటలు మొదలుపెట్టాడు. రోజు ఏదో వంకతో ఫోన్లు రావడంతో మనీషా కూడా ఓ నెల రోజుల్లో అతని ఫోను లేకపోతే తోచని స్థితికి వచ్చింది. అంతేకాక ఏ 15-20 రోజులకో ఆదివారం నాడే మనీషా తండ్రి ఇంట్లో ఉండే రోజు చూసి ఇంటికి వెళ్ళేవాడు. ఏం తోచటం లేదు సార్, ఈ ఊర్లో నాకు పెద్దగా ఎవరూ స్నేహితులు లేరు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం లేదు కదా అంటూ ఆయనతో చనువు పెంచుకోవడానికి ప్రయత్నించేవాడు. రాజకీయాలు, బిజినెస్ విషయాలు, దేశ విదేశాల సంగతులు చాలా ఆసక్తి చూపిస్తూ మాట్లాడి ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి తాపత్రయపడేవాడు. మధ్యాహ్నమైతే లంచ్ టైంలో ఖానా కాకే జానా దివాకర్జీ అనిపించుకునేవాడు. ఆదివారం సాయంత్రాలు సాధారణంగా వాళ్ళంతా బయట డిన్నర్ చేసే అలవాటు. దివాకర్ ఇంట్లో ఉండటంతో ఆహ్వానం అందించాల్సి వచ్చేది. నోనో అంటూనే కాసేపు ఇబ్బంది నటించి ఒప్పుకునేవాడు. 2 నెలల్లో ఆ ఇంట్లో నెమ్మదిగా స్వేచ్ఛగా వచ్చిపోయే స్థానం కల్పించుకున్నాడు. మనీషా తండ్రి బలదేవ్ లాల్ వానీకి దివాకర్ అంటే సదభిప్రాయం కలిగింది. చదువుకున్నవాడు, మంచి ఉద్యోగస్తుడు, సరదాగా మాట్లాడేవాడు, అన్నింటికన్నా మించి అల్లుడి స్నేహితుడు, అందుకే ఆ గౌరవం ఇచ్చేవాడు. ఆ రోజుల్లో ఆయన మెట్రిక్ చదివి తండ్రి పోవడంతో బిజినెస్ అందిపుచ్చుకున్నాడు. చదువు ఉద్యోగం ఉన్నవాళ్ళంటే ఆయనకి ప్రత్యేక గౌరవం, తమకి డబ్బుంటుంది కానీ చదువు తక్కువని ఆయన చాలా సందర్భాలలో న్యూనతగా ఫీల్ అయ్యేవాడు. అంచేత పిల్లలకి కనీసం డిగ్రీ అన్నా చదివించాలని ఆయన తాపత్రయం. భావిక బాగా చదివి ఇంజనీరింగ్లో చేరిన నాడు గర్వంతో పొంగిపోయాడు. మనీషాని కూడా అమెరికా పంపి చదివించాలని అనుకున్నాడు కానీ ఆమె ఇష్టపడకపోవడంతో డిగ్రీ చేసింది, గలగలా ఇంగ్లీష్ మాట్లాడుతుంది, పర్వాలేదు అని సర్దిపుచ్చుకున్నాడు. ఇద్దరమ్మాయిల తర్వాత ఇంటర్ చదువుతున్న కొడుకుని బిజినెస్ మేనేజ్మెంట్ అంటూ అమెరికా పంపి చదివించాలని ఆయన తపన. ఈ నేపథ్యంలో చదువుకుని బ్యాంక్ మేనేజర్ అయిన దివాకర్ తనని గౌరవిస్తూ మంచి సలహాలు ఇస్తూ మాట్లాడటం ఆయనకు నచ్చింది. కుటుంబ మిత్రునిగా కలిపేసుకోవడానికి ఆయన సందేహించలేదు. మనీషా దివాకర్ చనువుగా మాట్లాడుకున్నా అభ్యంతరం తెలపలేదు. కొడుకు ఆశీష్ వాళ్ళిద్దరూ కలిసి సినిమాలు షికార్లు తిరిగినా వద్దనలేదు. మనీషాతో ఒంటరిగా అంటే సందేహించి పంపరని ఆశీష్తో కూడా మాటలు స్నేహం కలిపి ఎక్కడికెళ్ళినా అతన్ని తీసుకుని వెళ్ళేవాడు దివాకర్. అతనికి కావాల్సింది మనీషా సాన్నిధ్యంలో ఎక్కువసేపు గడపడం. ఏకాంతం కోరే సమయం ఇంకా రాలేదు. దానికి ఇంకా సమయం పడుతుందని అతనికి తెలుసు. తొందరపడకూడదని ఓపిక్గా ఎదురుచూసి మనీషా మనసు గెలుచుకోవాలన్నది అతని ధ్యేయం. ఇలాంటి పరిస్థితిలో గోపాలకృష్ణ జయంతితో పెళ్లి ప్రస్తావం తీసుకురావడం అతనికేం రుచించలేదు. మనీషా ఎక్కడా, జయంతి ఎక్కడా, ఇద్దరికీ ఏ విషయంలోనూ పోలికే లేదు. మనీషాని చూడకముందైతే కాస్త ఆలోచించేవాడేమో. గోపాలకృష్ణ మాట్లాడిన మర్నాడు జయంతిని కాస్త పరీక్షగా చూశాడు. రంగు చామన ఛాయ, హైట్ 5'3", కళ్ళజోడు, గంజి పెట్టిన బెంగాల్ కాటన్ చీర పొందిగ్గానే కట్టుకున్న మనీషా వేసే ఖరీదైన సల్వార్ కుర్తాల ముందు అది ఆగలేదు. చేతికి 2 బంగారు గాజులు, మెడలో సన్న గొలుసు, జుట్టు క్లిప్ పెట్టుకుంది. మనీషా జుట్టు బాబ్ ఎంత చక్కగా మెడకరేసి తోసుకుంటుంది. శంఖం లాంటి మెడ, అసలు ఆ రంగు ముట్టుకుంటే మాసిపోయే ఆ రంగు, అబ్బే
మన తెలుగు వాళ్ళకి ఎక్కడొస్తుంది? ఆ అమ్మాయి చేతులకి ఆ నాజూకుతనం, అది దూరం నుంచి చూస్తే ఏదో మొత్తం మీద స్మార్ట్గానే ఉందనిపించినా విడివిడిగా చూస్తే కనుముక్కు తీరు కానీ నాజూకుతనం కానీ ఏమీ లేవు జయంతికి. అద్దాల తలుపులోంచి జయంతిని చూస్తూ మనీషాతో పోల్చుకున్నాడు. ఈ మాత్రం అందానికి పెద్ద గోపాల్ని తిరస్కరించటమా? ఎందుకో ఆ విషయం జయంతికి పొగరనిపించి రుచించలేదు. పెద్ద ఈవిడేమనుకుంది తన గురించి, బాగా బుద్ధి చెప్పాడు గోపాల్ అనుకున్నాడు. అన్నీ కలిపి బ్యారేజీ వేసుకుంటే జయంతిని అసలు కన్సిడర్ చేయాలనిపించే కేసు కాదని తేల్చుకున్నాడు. ఆ మాటకొస్తే తల్లి తండ్రి చూపించిన రెండు మూడు సంబంధాల అమ్మాయిలు జయంతి కన్నా బాగానే ఉన్నా తనకి నచ్చలేదనేశాడు. కర్మ ఎందుకో గాని తెలుగు వాళ్లలో ఆట్టే రంగు పొడవు ఉన్న అమ్మాయిలే కనపడరు అని విసుక్కున్నాడు మనసులో. ఏమైనా మనసులో మనీషాని పోనివ్వకూడదు అన్న అభిప్రాయం మరోసారి బలపరుచుకున్నాడు. దివాకర్ చాలా మారిపోయాడు. తనని అస్సలు పట్టించుకోవటం లేదు. తన ఉనికే గుర్తించని వాడుగా అయిపోయాడని, దానికి కారణం మనీషాతో అతని స్నేహం అన్నది గుర్తించి అసూయతో జయంతి హృదయం మండుతోంది. ఇది వరకు ఏ ఆఫీస్ కాగితం, ఏ సందేహం, సలహా కావలసినా తనని పిలిచి అడిగేవాడు. ఇప్పుడు అటెండర్ని పిలిచి ఫైల్ తెమ్మంటాడు. రోజులో కనీసం ఓ అరగంట అతను ఫోన్లో మాట్లాడటం, మాట్లాడుతున్నప్పుడు మొహంలో అతని హావభావాలు గమనించి ఆ మాట్లాడేది మనీషాతో అని అర్థమై జయంతి మొహం ముడుచుకునేది. ఆ రోజు ఇంట్లో గోపాలకృష్ణ చేత తన విషయం మాట్లాడించి సంబంధం ఫిక్స్ చేయిస్తామని అందరూ అనుకున్నారు. తర్వాత ఏమైందో ఎవరూ తనతో ఏం చెప్పకపోవడంతో మరీ అసహనంగా ఉక్రోషంగా ఉంది. ఎవరిని అడగాలి? తనంతట తాను అక్కయ్యని కానీ దమయంతిని కానీ ఎలా అడగగలదు? అసలు గోపాలకృష్ణ అడిగాడో లేదో, ఉత్త మాటలే అన్ని. అతని మీద కోపం తెచ్చుకుంది. మొత్తం మీద జయంతికి చాలా అసహనం, అసంతృప్తి మధ్య చిరాగ్గా ఉంది. ఒంటరితనం ఆమెను చుట్టుముట్టి అదో రకం నిరాశ నిస్పృహలకి గురి చేస్తోంది. కానీ అహం అడ్డు వస్తోంది. తల్లి తండ్రి తనని గట్టిగా రమ్మని అడగకపోవడంతో అభిమానం అడ్డు వస్తోంది. ఆఫీసులో ఉన్నంతసేపు దివాకర్ తనని పట్టించుకోవడం లేదన్న ఉక్రోషం, ఇంట్లో ఒంటరితనం జయంతి శాంతిని హరిస్తోంది. దానికి తగ్గట్లు మరో రెండు రోజుల తర్వాత జరిగిన సంఘటన జయంతి అహాన్ని బాగా దెబ్బతీసింది. ఆ రోజు 11:30 మనీష ఇంకో అమ్మాయితో కలిసి బ్యాంకుకు వచ్చి తిన్నగా మేనేజర్ క్యాబిన్లోకి వెళ్ళింది. ఆమెతో పాటు మంచి సుగంధం అంతటా వ్యాపించింది. అంతా కుతూహలంగా చూశారు. గదిలో దివాకర్ అట్టహాసంగా వాళ్ళని ఆహ్వానించటం, హడావిడిగా ఆర్భాటంగా కూల్ డ్రింకులు ఆఫర్ చేయటం, వాళ్ళిచ్చిన కాగితాలు చూడటం గాజు తలుపులోంచి జయంతి గమనించింది. ఓ 5-6 నిమిషాల తర్వాత అటెండర్ వచ్చి జయంతిని సార్ పిలుస్తున్నారని పిలిచాడు. వాళ్ళకి పరిచయం చేయడానికేమో, ఆ రోజు పెళ్లిలో కలిశామని చెప్పాడేమోనని విప్పారిన మొహంతో లోపలికి వెళ్ళి మనీషాని చూసి పలకరింపుగా నవ్వబోయింది. ఆ అమ్మాయి అది గుర్తించనే లేదు. ఈలోగా దివాకర్ చాలా దర్పం చూపిస్తూ జయంతి ముందుకు కొన్ని కాగితాలు తోసి, ఇది వీళ్ళు లోనుకి అప్లై చేసిన కాగితం, ఇవి ష్యూరిటీ పేపర్లు, అంతా సరిగా ఉన్నాయో లేదో చూసి చెయ్యాల్సినవి చేసి సంతకానికి పట్టండి. ఐ వాంట్ దట్ పేపర్స్ విదిన్ 10 మినిట్స్ ఆన్ మై టేబుల్ అన్నాడు చాలా అధికారం చూపిస్తూ. ప్రాజెక్ట్ రిపోర్ట్ అది స్టడీ చే ఏదో అనబోయింది. ఐ నో ఆల్ ద ఫార్మాలిటీస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, జస్ట్ ఎంటర్ ఇట్ ఇన్ ద బుక్స్, డూ ఇట్ క్విక్లీ, వెంటనే క్యాషియర్ని పంపండి కరెక్ట్గా అన్నాడు అసహనంగా చూసి. జయంతి మొహం మాడిపోయింది. పెద్ద ఆఫీసర్ పోజుగొట్టి తన గొప్ప చూపిస్తున్నాడు. పెదాలు కొరుక్కుని మాడిపోయిన మొహంతో వచ్చి సీట్లో కూర్చుంది. కనీసం మనీషాకి తన పేరు కూడా చెప్పలేదు. గోపాలకృష్ణతో ఉన్న చుట్టరికమైనా చెప్పలేదు. భావిక పెళ్లికి వచ్చినట్లు చెప్పలేదు. పెద్ద అథారిటీ చూపించాడు ఆవిడ గారిని ఇంప్రెస్ చేయడానికి. దెబ్బతిన్న అహంతో కాగితాలు ముందేసుకుంది. ఎవరావిడ? పక్క టేబుల్ అమ్మాయి అడిగింది కుతూహలంగా. ఏమో నాకేం తెలుసు, విసురుగా అంది జయంతి. వాళ్ళు ఉన్నంతసేపు పెద్ద హడావిడి చేసి స్టాఫ్ని పరిగెత్తించి క్యాషియర్ని వెంటనే మనీష బ్యాంక్ అకౌంట్ నంబర్కి 8 లక్షలు ట్రాన్స్ఫర్ చేయమని ఆర్డర్ ఇచ్చి, మధ్యలో జయంతి మీద ఇంకా అవలేదా అంటూ విసుగు ప్రదర్శించి పెద్ద షో చేశాడు. వాళ్లతో గలగలా నవ్వుతూ మాట్లాడుతూనే ఉన్నాడు. పని అంతా అరగంటలో చేయించి వాళ్ళని బయటదాకా వచ్చి సాగనంపాడు.
వానజల్లు వెలిసినట్లయింది ఆఫీస్లో. తర్వాతైనా జయంతిని పట్టించుకోలేదు. సారీ, వాళ్ళు తొందరలో ఉన్నారు, మంచి కస్టమర్, అందుకే అలా తొందర పెట్టాను అనైనా అంటాడనుకుంది. కనీసం తన వంకన్న చూడకపోవడంతో ఆమె ఈగో దెబ్బతింది. ఏమనుకుంటున్నాడు తన గురించి తను? మనీషాతో పరిచయం అయిన దగ్గర నుంచి ఏదో ఘనకార్యం సాధించినట్లు పోజులు కొడుతున్నాడు, కసిగా అనుకుంది. దివాకర్ పట్ల సదభిప్రాయం స్థానంలో ఏదో అయిష్టత చోటు చేసుకుంది ఆమెలో. మరో 4 రోజులలో 3 నెల వచ్చి రాగానే బాబుని తీసుకుని వాసంతి వెళ్ళిపోతుంది. ఇవాళ వెళ్తున్నాను, ఆదివారమేగా, పొద్దున్నే వచ్చాయి అంది వాసంతి. ఆ మాత్రం పిలుపు ఉంటే చాలు, కాస్త ఈ ఏకాంతం నుంచి ఓ రోజన్నా తప్పించుకోగలిగితే చాలన్నట్లు 10 గంటలకు ఇంటికి వెళ్ళింది. జయంతి వీధి గుమ్మంలోకి అడుగు పెడుతుండగా వాసంతి అంటోంది, ఇదిగో దమ్ము, మీ ఆయన దివాకర్తో జయంతి విషయం మాట్లాడినట్లు చెప్పక సుమా, అది ఫీల్ అవుతుంది. ఆ మాత్రం నాకు తెలియదా అక్కయ్యా, శుభవార్త అయితే ఎప్పుడో చెప్పేవాళ్ళం, అందుకేగా గప్చుప్గా ఊరుకున్నాం అంది దమయంతి. ఓ, అదా సంగతి, తనకెవరూ ఏం చెప్పలేదు. అసలు గోపాలకృష్ణ మాట్లాడలేదా అన్న సందిగ్ధతలో తను సతమతమవుతోంది. అంటే దివాకర్ ఇష్టపడలేదన్నమాట. మనీషాని చూసిన కళ్ళతో ఆయన గారికి ఇంకెవరు నచ్చుతారు, కోతికి కొబ్బరికాయ దొరికినట్లు దాని వెంట కుక్కలా తిరుగుతున్నాడు. ఇడియట్, పెద్ద అందగాడిని అనుకుంటున్నాడు, కాస్త ఎర్రగా బుర్రగా ఉన్నాడని విర్రవీగుడు అక్కసుగా అనుకుంది. ఎంత దులిపేసుకుందామన్నా ఈ వార్త ఆమెని ఓ కుదుపు కుదిపింది. ఆమెకు తెలియకుండానే ఆమె మొహం కళ తప్పింది. వెంటనే వెళితే తను వాళ్ళ మాటలు విన్నాననుకుంటారేమోనని కాసేపు నిలబడి లోపలికి వెళ్ళింది. రావే, వాసంతి ఆప్యాయంగా పిలిచింది. కాస్త నలిగినట్లు, మొహం కొంచెం వాడినట్లు ఉన్న జయంతిని చూసి, జయంతి చిక్కింది కదూ అక్కయ్యా ఇదివరకు కంటే అంది దమయంతి. ఆ మరి అమ్మ చేతి వంట తిని చల్ల కదలకుండా ఉన్నట్టేమిటి, వేరే ఉండటం అంటే. కాస్త హుషారాణి ఉన్నప్పుడు చెరిసగం పని చేసుకునేవారు, ఇటు ఇంట్లో అటు ఆఫీసు, మాటలా ఏమిటి అంది వాసంతి. జయంతి నిర్లిప్తంగా ఓ నవ్వు నవ్వి ఊరుకుంది. ఏమిటి, నువ్వొక్కరితోవే వెళ్తున్నావా బాబుతో అంది. నాన్నగారు వస్తున్నారు దిగబెట్టడానికి, నీకు చెప్పలేదా అంది. బాబుకి 3 నెల వచ్చిందేమో, కాస్త వళ్ళు చేసి రూపురేఖలు దిద్దుకుని ముద్దుగా ఉన్నాడు. ఇలా తేవాణ్ణి అంటూ అందుకుంది జయంతి. జయంతికి ఎప్పుడు పిల్లలు, ముద్దు ముచ్చట్లు ఇలాంటి వాటి మీద కోరిక లేదు. చంటి పిల్లల్ని ఎప్పుడూ దగ్గరగా చూడలేదు, ఎత్తుకోలేదేమో, ఈరోజు బాబుని ఎత్తుకుని వాడి మెత్తటి ఒళ్ళు, ఆ పాలబుగ్గలు, సాంబ్రాణి, పౌడరు, పాలవాసన అన్నీ కలిపి వస్తున్న కమ్మటి వాసన జయంతిలో ఏదో తెలియని చిన్న కదలికను కలిగించింది. పర్వాలేదే, బాగానే ఎత్తుకున్నావే, చంటి పిల్లలంటే ఆమెడ దూరం పరిగెత్తేదానివి అంటూ వచ్చింది పద్మావతి. కూతుర్ని చూసి, ఏమిటి అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా అంది ఆరాగా చూసి. ఏ, బాగానే ఉందే అంది తల వంచుకుని జయంతి. ఏం బాగున్నావు, కట్టెపేడులా తయారయ్యావు. ఇదివరకు బొద్దుగా నిగారింపుగా ఉండేది, ఏం వాసంతి ఇది బాగా చిక్కలేదు అంది పెద్ద కూతురి వంక చూసి. నేను అదే అన్నానమ్మా అంది దమయంతి. నువ్వు చిక్కావు, నీ మొహం చూసుకో ఎలా ఉందో అంది జయంతి. సరే, అది చిక్కిందంటే అర్థం ఉంది, వేవిళ్ళు కనుక చిక్కుతారు అంది పద్మావతి. జయంతి ఓ క్షణం అర్థం కానట్టు చూసి అంతలోనే తట్టి దమయంతి వైపు తెల్లబోతూ చూసింది. అదేమిటే అలా తెల్లబోతావు, పెళ్ళై సంసారం చేస్తే వేవిళ్ళకేం భాగ్యం అంది వాసంతి నవ్వుతూ. దమయంతి సిగ్గుపడి, ఏమిటో, ఓ ఏడాది వద్దనుకున్నాం, ఏదో సరిగా నిర్ణయం తీసుకునే లోపలే. సర్లే గాని, ఒకరిద్దరిని తొందరగా కనేసి ఫుల్ స్టాప్ పెట్టేయడం మంచిది. మనం పెద్దయ్యే వేళకి, మగాళ్ళు రిటైర్ అయ్యే వేళకి పిల్లల బాధ్యతలు తీరిపోవాలి అంది పద్మావతి. తన చెల్లెలికి తనకంటే ముందు పెళ్ళవడం, అప్పుడే పిల్లల్ని కనబోవడం, జయంతికి ఏదో తను ఒంటరిదాననే భావం మరింతగా చుట్టుముట్టింది. 2-3 క్రితం చేసుకుని ఉంటే తనకు ఈ పాటికి పిల్లలు పుట్టేవారేమో. తనేమిటి ఇలా ఆలోచిస్తోంది, తనలో మార్పుకి, తన ఆలోచనలకి తనే సిగ్గుపడింది. కంగ్రాచులేషన్స్ అంది దమయంతిని చూసి. అందరికీ శుభాకాంక్షలు చెబుతూ నువ్వు అలాగే ఉండు, నీకంటే చిన్నది తల్లి కాబోతోంది, నువ్వింకా ఇలాగే ఉండు అంది పద్మావతి కాస్త బాధగా. అమ్మా, అది వచ్చిన రోజు దాన్ని పెళ్లి మాట ఎత్తితే అది అసలు రాదు వాసంతి అంది. బాగుందే, మీరు ఊరుకున్నట్లు నన్ను ఎలా చూస్తూ ఊరుకోమంటావే, తల్లి ప్రాణం నాది.
అవునమ్మా, కానీ నువ్వే అంటావుగా టైం రావాలని. అది వస్తే ఆగదుగా, జయంతి తలదించుకుంది. అదే ఇదివరకైతే తల్లి ఇలా మాట్లాడితే ప్రొటెస్ట్ చేసేది. ఏ, మిమ్మల్ని అందరినీ చూస్తూ ఊరుకోమని నేనంటే ఎందుకు ఊరుకున్నారు? నోరు మూసుకుని ఉండు అని దబాయించి సంబంధాలు చూడొచ్చుగా అని అడగాలనిపిస్తోంది ఇప్పుడు. ఆ రోజు తల్లి ఇంకా మాట్లాడి తన చేత ఊ అని అనిపించవచ్చు కదా, తనని ఒప్పించే ప్రయత్నం చేయొచ్చుగా. ఈ అక్కయ్య ఒకరితి ఇంకా తను పాత జయంతే అనుకుంటోంది. తను ఎక్కడ దెబ్బలాడితే రావడం మానేస్తుందో అనుకుంటోంది. ఈ 6 నెలల్లో తను ఎంత మారిందో వీళ్ళకి తెలియడం లేదు కాబోలు. తనలో వగరు పొగరు సగం తగ్గిపోయాయని వీళ్ళు గుర్తించడం లేదెందుకో అనుకుంది జయంతి. ఏమిటే ఆ ఆలోచన? అమ్మ బాధ అమ్మది. నువ్వు ఇలా పెళ్లి చేసుకోకుండా ఉన్నావని ఒక బాధ, ఒంటరిగా ఉన్నావని ఇంకో బాధ. నా మాట విని ఇంటికొచ్చే జయంతి వాసంతి చెల్లెలు చేయి పట్టుకుంది. జయంతి గొంతు నిండింది, కళ్ళలో నీరు తిరిగింది. ఏ, ఎవరో ఒకరు వచ్చి తన సామాన్లన్నీ కట్టి అవతల పడేసి పిచ్చి వేషాలు లేకుండా ఇంటికి పద అనొచ్చుగా. నాన్నగారు మగాళ్ళు, ఇంటికి పెద్ద. ఆయన అలా చేస్తే తను ఎలా ఎదురు చెప్పగలదు? ఎందుకు చేయరలాగా? దానికి బుద్ధి రావాలని కదా కోపంగా వదిలేశారు. బుద్ధి వచ్చింది. వస్తున్నానని తను ఎలా చెప్తుంది? ఆ మాత్రం వీళ్ళకి తెలియదా అనుకుంది జయంతి. అక్కయ్య మొగుడు లేకుండానే చక్కగా ఆ కాపురం పెట్టుకుంది. మనం చేతకాని వాళ్ళం. పెళ్ళి మొగుడు ఉంటే కానీ ఇల్లు వదిలే ధైర్యం లేదు మనకు. అక్కయ్య చక్కగా మంచి 2 బెడ్రూమ్ ఇల్లు తీసుకుని ఫర్నిష్ చేయి. బ్యాంకు వాళ్ళు అద్దె ఇస్తారుగా, ఆ ఒంటరి గది కర్మ నీకెందుకు? చక్కగా ఇల్లంతా ఫర్నిష్ చేయి. మగాళ్ళు రాబోయే పెళ్ళాం కోసం సామాన్లన్నీ కొంటారు. నువ్వు చక్కగా రాబోయే బావగారి కోసం అన్నీ రెడీ చేసుకో. పెళ్లి చేసుకుని మేమేం తక్కువ తినలేదు. మీరేనేమిటి, మేము చేసి చూపించగలం. మీరు కాపురానికి వచ్చేసరికి అన్నీ రెడీ చేసేశాను అని చెప్పొచ్చు. దమయంతి నవ్వుతూ హాస్యంగా అంది. గాడిద పెద్ద జోకులేస్తోంది. పెళ్ళి మొగుడు అన్నీ అమర్చుకొని మాట్లాడుతోంది పెద్ద. వాసంతి నవ్వి, ఇదేదో బాగానే ఉందే. స్త్రీ పురోగమనం, స్త్రీ ఎంత ఎదిగిందో చూపించవచ్చు మగాళ్ళకి. నీ ఇంటికే నేను రావడం ఎందుకు? నువ్వే నా ఇంటికి రా. ఈ కాన్సెప్ట్ బాగుందే. సంభాషణ హాస్యంలోకి దిగింది. అవునులే అమ్మా, అన్నీ అమరిన మీరంతా ఇలాగే మాట్లాడతారు. ఏడవలేని ఓ నవ్వు నవ్వింది జయంతి. రైలు టైం వరకు కూర్చుని మాట్లాడుతున్న జయంతి మనసు దివాకర్ తనని రిజెక్ట్ చేశాడన్న విషయాన్ని పదే పదే గుర్తు చేస్తోంది. దానికి తోడు తండ్రి తన్ని అస్సలు పలకరించలేదు. ఆయన అసలు పట్టించుకోలేదు. కిందటి మాట బారసాల నాడు అంతే, అసలు పలకరించనే లేదు. ఏదో ఆ రోజు హడావిడి అనుకుని పట్టించుకోలేదు. ఈరోజు స్పష్టంగా ఆయన తనతో మాట్లాడటం లేదు. తననింకా క్షమించలేదు అన్నది తట్టి ఉక్రోషం వచ్చింది. తను అన్నీ మర్చిపోయి ఇంటికి వస్తున్నా ఆయన తండ్రి అయి కూడా తన గురించి అసలేం పట్టనట్లున్నారు. అంటే తననంత వదిలేసి ఊరుకున్నారన్నమాట. ఊరుకోండి అని తనేగా ఆనాడు చెప్పింది. మీరెవరూ నా గురించి, నా పెళ్లి గురించి బాధపడక్కర్లేదు అని తనేగా అంది. ఏదో కోపంలో తనంటే అలా వదిలేస్తారా ఏ తల్లిదండ్రులైనా? ఉద్యోగం చేసుకుంటోంది, తన బతుకు బతుకుతోంది భారం లేకుండా అని నిశ్చింతగా వదిలేశారు. జయంతికి అందరి మీద కోపం వస్తోంది. ఏదో చెప్పలేని దిగులు నిర్వేదం చుట్టుముట్టింది. చంటి పిల్లాడు వెళ్ళగానే ఇల్లెలా బోసిపోయిందో. అమ్మాయి వచ్చి 4-5 నెలలు ఉండి వెళ్ళిందేమో, ఇల్లంతా చిన్నబోయింది. తల్లి వాసంతి పిల్లాడు వెళ్ళగానే దిగులుగా అంది. ఇల్లే ఖాళీ అయినట్లు కాక తన మనసే శూన్యంగా అనిపించింది. వెళ్తానమ్మా అంది దమయంతి. అతనొచ్చి తీసుకెళ్తాడుగా, మళ్ళీ ఆటో దండగెందుకే అంది పద్మావతి. వాసంతి వెళ్తుందని ఉదయమే వచ్చింది దమయంతి. జయంతి ఎలాగూ ఆటోలో వెళ్తుందిగా, తోవలో దిగిపోతాలే. ఏం జయంతి, నీతో రానా అంది దమయంతి. తల ఊపింది జయంతి. తల్లి మళ్ళీ ఏమైనా అంటుందేమో ఇంటికొచ్చేయని అనిపించింది. కానీ పద్మావతి ఏమీ అనకపోవడంతో ఉక్రోషం వచ్చింది. అక్క చెల్లెళ్ళిద్దరూ గేటు దగ్గరికి వచ్చేసరికి గోపాలకృష్ణ స్కూటర్ మీద వచ్చాడు. వచ్చారా? ఇప్పుడే ఆటోలో వద్దామనుకుంటున్నాను అంది దమయంతి. ఎందుకు, వస్తానన్నాగా? దేవిగారి సేవలో ఈ సేవకుడు ఎప్పుడూ ఉంటాడుగా అన్నాడు గోపాలకృష్ణ నవ్వుతూ. పెద్ద వేషం, ఎంత అన్యోన్యంగా ఉన్నామో అని చూపించటం కోసం ఈ నటన. జయంతి మూతి తిప్పుకుంది. ఓ ఆటో చూడండి, జయంతి వెళ్తుంది. దమయంతి పురమాయించింది. అక్కర్లేదులే, ఎక్కడ దొరికితే అక్కడ ఎక్కేస్తా. జయంతి ఏదో అనే లోపలే, అమ్మో వదినగా నేను నడవనిస్తానా అంటూ స్కూటర్ ఎక్కి తుర్రుమన్నాడు.
రెండు నిమిషాలలో ఆటో తెచ్చాడు. జయంతి ఆటో ఎక్కగానే, అయితే వస్తా జయంతి అంటూ దమయంతి స్కూటర్ ఎక్కింది. స్కూటర్ మీద దమయంతి గోపాలకృష్ణ నడుం పట్టుకుని ఇంచుమించు అతని మీద వాలిపోయి మొహం ముందుకు పెట్టి కబుర్లు చెప్తోంది. జయంతి తల తిప్పుకుని పోనీ అంది. మనీష తన మరో బొటిక్ సోమాజీ కూడా పోస్ట్ లొకాలిటీలో తెరిచింది. ఆ రోజు ప్రారంభోత్సవానికి ఓ సినిమా నటిని పిలిచి హడావిడి చేసింది. ఏర్పాట్లన్నింటిలోనూ దివాకర్ మనీషాకి కుడిభుజంలా నిలిచి చెప్పినవి చెప్పనివి అన్నీ తనే అయి చేశాడు. మనీషా బంధువులు స్నేహితులు అంతా కలిసి ఓ 50-60 మంది బిజినెస్ కమ్యూనిటీ వారు వచ్చారు ఓపెనింగ్కి. సినిమా నటిని చూడటానికి జనం షాపు ముందు గుమికూడారు. మొదటి బోణీగా ఆ సినిమా నటి ఓ డ్రెస్ కొన్న తర్వాత మనీషా తన తరపు నుంచి మరో డ్రెస్ బహుమతి ఇచ్చింది. మనీషా ముందు మాట్లాడుతూ ఈ బొటిక్ ప్రారంభించడానికి ప్రోత్సాహమే కాక ఆర్థిక సహాయం చేసిన దివాకర్కి కృతజ్ఞతలు తెలియచేసింది. దివాకర్ ఆ మాత్రం దానికే పొంగిపోయాడు. మనీషా పంపిన ఖరీదైన బొటిక్ ఓపెనింగ్ ఆహ్వానం దివాకర్ టేబుల్ మీద చూసి తనని కూడా పిలుస్తుందేమోనని ఆశించింది జయంతి. కనీసం దివాకర్ అన్న వెళదాన్ రమ్మంటాడన్న ఆశ పెట్టుకుంది. అతను మాట వరుసకైనా ఆ ప్రసక్తి ఎత్తకపోవడంతో ఆమె ఉక్రోషం, అతని పట్ల తిరస్కార భావం మరింత పెరిగింది. ఇంకా చచ్చినా అతని గురించి ఆలోచించరాదని, అతని మీద ఏ విధమైన ఆశలు పెట్టుకోరాదని గట్టిగా నిర్ణయించుకుంది. ఆఫీస్లో ఉన్నంత వరకు అతను బాస్, మరీ అవసరమై అతను పిలిస్తే తప్ప అతనితో మాట్లాడవద్దనుకుంది. జయంతి మానసిక స్థితి ఏమిటో కూడా దివాకర్ గుర్తించే స్థితిలో లేడు. అతనికిప్పుడు జయంతి కేవలం ఓ బ్యాంకు ఉద్యోగిని అంతే. జయంతిలో హఠాత్తుగా ఓ విరక్తి వైరాగ్యం లాంటి భావన చోటు చేసుకుంది. ఏదో నిరాసక్తత అన్నింటిలోనూ కలిగింది. వంట చేసుకోవటం బద్ధకం, తినాలి కాబట్టి ఏదో తినడం. ఇది వరకులా చీరల మీద డ్రెస్సుల మీద మోజుపోయింది. అలంకరణ పట్ల శ్రద్ధ లేదు. ఎవరైనా ఏదైనా అన్నా పొడి మాటలు తప్ప మాటలు పెంచటం లేదు. ఇది వరకులా ప్రతిదానికి వాగ్వివాదాలు ఎవరితో పెట్టుకోవడం లేదు. ఏ చర్చలోనూ పాల్గొనడం లేదు. ఆఫీస్ పని యాంత్రికంగా చేయటం, ఇంటికొచ్చి అలా పక్క మీద నిస్తేజంగా పడుకోవడం, కొనుక్కున్న టీవీని కూడా చూడబుద్ధి కావడం లేదు. ఇది వరకు రోజుకో తెలుగు ఇంగ్లీషు నవలలు చదివి పడేసేది. పుస్తకం పట్టుకున్నా దృష్టి నిలవడం లేదు, పేజీలు కదలటం లేదు. యాంత్రికంగా తయారైన జీవితం నుంచి ఆమెకి ఏదో మార్పు కావాలనిపిస్తుంది. తనని అందరూ వంటర్ని చేసి వదిలేశారు. తన గురించి ఎవరికీ పట్టడం లేదు. తనేమైనా ఎవరికీ బాధ లేదు అని అనుకోగానే గొంతులో దుఃఖం అడ్డుపడుతోంది. ఏదో దిగులు బెంగ లోపల ఆమెను తినేయసాగింది. మనిషి చిక్కింది. కళ్ళ కింద నిద్రలేమిని సూచిస్తూ నల్ల చారలు, పీక్కుపోయిన మొహం, జాకెట్లు వదిలయ్యాయి. ఆఫీస్లో కొలీగ్స్, ఏం జయంతి ఏంటలా చిక్కిపోతున్నావు, ఒంట్లో బాగుండటం లేదా, ఏం తినడం లేదా, డైటింగా, వంట చేసుకోవాలంటే బద్ధకమా, ఓసారి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకో, విటమిన్ మాత్రలు వేసుకో, పాలు తాగు, అంతా తలో సలహా ఇచ్చారు. అన్నింటికీ ఓ శుష్కహాసం చేసి ఊరుకునేది జయంతి. ఇంటికెళ్ళి నెల రోజులైంది, ఏ వంకన ఇంటికెళ్ళాలి, దమయంతికి ఫోన్ చేస్తేనో అనుకునేది. మళ్ళీ ఊరుకునేది. పాపం అక్కయ్య ఉంటే అప్పుడప్పుడు ఫోన్ చేసేది, ఏదో వంకన ఇంటికి పిలిచేది. జీవితం ఇంత నిస్సారంగా తయారైందేమిటి, తన తల్లి ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి అంది. అది నిజమే కాబోలు. మొన్ననే 29 నిండాయి. తల్లి అన్నట్లు పెళ్ళి అయితే తల్లి అయ్యేది ఎప్పుడో. జరగవలసినవి సరైన టైంలో జరగకపోబట్టే ఇంత నిస్సారంగా అనిపిస్తోందా. తను ముందు వచ్చిన సంబంధాలన్నీ తిరగొట్టి తప్పు చేసింది. అంతర్మథనం ప్రారంభమైంది. ఆ రోజు విపరీతమైన తలనొప్పి ఒళ్ళు నొప్పులు లేస్తూనే మొదలయ్యాయి. కాఫీతో మాత్ర వేసుకున్నాక కాస్త తగ్గి సెలవెందుకు పెట్టడం అని ఆఫీస్కు వెళ్ళిపోయింది. లంచ్ టైం వరకు అతి కష్టం మీద కూర్చుని ఇంకా చేతకాక సెలవు పెట్టి ఇంటికి ఎలా ఆటోలో వచ్చి చేరిందో కూడా తెలియనట్లు వచ్చి పక్క మీద వాలిపోయింది. ఆ పడుకోవటం ఏ అర్ధరాత్రో దాహంతో మెలకువ వచ్చింది. లేచి నీళ్లు తాగాలన్నా తల తిరిగిపోయి పక్క మీద మళ్ళీ కూలబడి విపరీతమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఒళ్ళు జ్వరంతో పేలిపోతోంది. ఎలాగో కుర్చీ పట్టుకుని నిలబడి గ్లాస్తో నీళ్లు తాగింది. ఇంట్లో మాత్ర ఏదీ కనపడక అలాగే మళ్ళీ పక్క మీద వాలిపోయింది. ఉదయం పాలవాడు పెట్టిన పాల ప్యాకెట్టు, గుమ్మం ముందు పడేసిన పేపరు మధ్యాహ్నం వరకు అలాగే పడున్నాయి.
ఆ రోజు శనివారం హాఫ్ డే కనుక జయంతి ఇంట్లో ఉంటుందని తెలిసి సాయంత్రం 4 గంటలకి ఇస్త్రీ బట్టలు తెచ్చిన చాకలి గుమ్మం వద్ద పడి ఉన్న పాల ప్యాకెట్టు ఇల్లు లోపల గడియ వేసి ఉండటం చూసి తలుపు తట్టినా జవాబు లేకపోవడంతో గాబరా పడిపోయింది. గబగబా కిందకెళ్ళి ఇంటి వాళ్ళని పిలుచుకువచ్చింది. ఇంటి ఓనర్ ముసలాయన. ఆయన ఆవిడ గాబరా పడి పైకి వచ్చారు. అందరూ కలిసి తలుపులు బాధగా తెలివి వచ్చిన జయంతి ఎలాగో లేచి తలుపు తీయగలిగింది. తూలిపోతున్న ఆమెని చాకలి గట్టిగా పట్టుకుంది. అయ్య బాబోయ్, ఈ అమ్మ ఒళ్ళు కాలిపోతోంది. ఇంటావిడ చాకలి కలిసి జయంతిని మంచం మీద పడుకోబెట్టారు. ఒళ్ళు కాలిపోతోంది, చాలా జ్వరంలా ఉంది, అందుకే ఒంటి మీద తెలివి లేదు ఈ పిల్లకి. ముసలాయన గాబరాపడి ముందు వెళ్ళి ఓ క్రోసిను కాస్త కాఫీ పట్రా ఆయన భార్యకి పురమాయించాడు. ఓ మాత్ర ఇచ్చి కాఫీ తాగించారు. అయ్యో, ఒక్కర్తే ఉంది, వాళ్ళ వాళ్ళు ఎక్కడున్నారో కబురు ఎలా చెప్పటం? ఇంటావిడ ఆదుర్దాగా అంది. ముసలాయన కాస్త ఆలోచించి, ఉండు, బ్యాంకుకి ఫోన్ చేస్తాను అన్నాడు. ఇవాళ శనివారం కదండి, సగం రోజేగా అందావిడ. అవునవును, మర్చేపోయాను, చచ్చాం, రేపు ఆదివారం బ్యాంకు సెలవు. ఆ అమ్మాయి ఇంటి వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారు, కానీ అడ్రస్ తెలియదు. ఎలా మరి? ఆయన ఆందోళన పడ్డాడు. కర్మ, ఒక్కతే ఉంది, ఎన్నిసార్లు అడిగినా వాళ్ళ వివరాలేమీ చెప్పలేదు. ఇప్పుడేంటి చేయడం? పోనీ ఓసారి బ్యాంకుకి ఫోన్ చేసి చూడండి, వాచ్మెన్ కానీ అటెండర్ కానీ ఎవరన్నా ఉంటారేమో అందావిడ. ఇంట ఆయన కిందికి దిగి ఫోన్ చేశాడు. వాచ్మెన్ ఫోన్ ఎత్తాడు కానీ జయంతి తాలూకు వాళ్ళ గురించి ఏం చెప్పలేకపోయాడు. సోమవారం వరకు మనం ఏం చేయలేం, కానీ ఎలా ఒంటరిగా వదిలేయటం ఇంత జ్వరంలో ఉన్నామని? ముందు ఏ డాక్టర్నైనా పిలిచి మందిప్పించాలి. ఆయన విసుక్కుంటూ కిందికి దిగి తనకి తెలిసిన ఓ డాక్టర్కి ఫోన్ చేసి జయంతి సంగతి చెప్పి ఎలాగైనా వచ్చి చూడమని అర్థించాడు. నర్సింగ్ హోమ్కి తీసుకొచ్చే పరిస్థితిలో లేదని చెప్పడంతో డాక్టర్ సార్ వస్తానని వచ్చి చూశాడు. 103 టెంపరేచర్ ఉంది, వైరల్ ఫీవర్ లక్షణాలున్నాయని, మరో 2 రోజులు గడిస్తే కానీ టైఫాయిడ్ వైరల్ ఫీవరో వివరాలు చెప్పలేం, రక్త పరీక్ష అవి చేయించాలి. ముందు ఈ మాత్రలు 3 పుటలా వేయండి, రేపటికి కూడా టెంపరేచర్ తగ్గకపోతే అప్పుడు చూద్దాం అని వెళ్ళాడు డాక్టర్. మెడికల్ షాప్ ఎదురుగా ఉంది. ముసలాయన మాత్రలు కొని తెచ్చాడు. కాస్త హార్లిక్స్ కలిపి తాగించి మాత్ర వేశారు. రాత్రి ఎలా ఒంటరిగా వదలటం? తర్జన భర్జన తర్వాత చాకలమ్మాయిని రాత్రి తోడు పడుకోబెట్టడానికి ఏర్పాటు చేశారు. ఆదివారం అంతా పాపం ఇంటి వాళ్లే కాఫీ హార్లిక్స్ వగేరాలు టైముకు కల్పించి మందులిచ్చారు. టెంపరేచర్ ఏమాత్రం తగ్గలేదు. సోమవారం బ్లడ్ టెస్ట్, మిగతా టెస్టులు చేయిద్దామని ఆ మందులే వాడమన్నాడు డాక్టర్. ఒళ్ళెరగకుండా నిద్రపోతూనే ఉంది జయంతి. సోమవారం 10 గంటలకి బ్యాంకుకి ఫోన్ చేశాడు ఇంటాయన. దివాకర్ ఫోన్ ఎత్తాడు. ఆ రోజు ఏదో పనుండి తొందరగా వచ్చాడు. జయంతి గురించి చెప్పగానే, అయ్యో, వాళ్ళ వాళ్ళు నాకు తెలుసు, వెంటనే ఫోన్ చేస్తాను, పంపిస్తాను అని అభయమిచ్చాడు. గోపాలకృష్ణ బ్యాంకుకి ఫోన్ చేసి సంగతి చెప్పాడు. అరేరే, అలాగా? మాకు తెలియనే లేదు, వెంటనే వెళ్తాను దమయంతిని తీసుకుని అని గాబరాపడ్డాడు. దమయంతి స్కూల్కి వెళ్ళి ఇద్దరూ కలిసి జయంతి గదికి వెళ్ళారు. ఏం కర్మ, అందరూ ఉండి చూసే దిక్కు లేకుండా 2 రోజులు పడి ఉంది. దమయంతి చాలా బాధపడింది జయంతిని చూసి. ఇంటి వాళ్ళు డాక్టర్ ఇచ్చిన మందులు చీటీ అది ఇచ్చి ఆ డాక్టర్ని కన్సల్ట్ చేయమని చెప్పారు. ఆటో తీసుకొచ్చాడు గోపాలకృష్ణ. జయంతివి 4 చీరలు, జాకెట్లు, నైట్ గౌను అవి ఓ బ్యాగ్లో సర్ది మందులు అవి ప్యాక్ చేసింది దమయంతి. ఈ హడావుడికి కళ్ళు తెరిచి అయోమయంగా చూసింది జయంతి. జయంతిని పట్టుకుని లేపి నడిపిస్తుంటే, ఎక్కడికి అంది నోట్లోంచి మాట రానట్లు. మాట్లాడకు, పద, ఇంటికెళ్తున్నాం అంది దమయంతి. గది తాళం పెట్టి ఇంటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి జయంతిని తీసుకెళ్లారు ఇద్దరూ కలిసి.